లోపంగా దాంతో సాకారం, లోపం లేకుండా నిరాకారం. మరి అలా ఎదురుకుండా ఎన్ని మీరు కాదు, విగ్రహాలే కాదు, అంటే దేవుళ్ళు దేవతలు మీరు ఎంతమంది కనిపించినా బ్రహ్మంగానే ఆలోచించు. మీరు కనిపించారు మీ వ్యాఖ్యానాలు. విగ్రహం ఏ దేవుడు విగ్రహం అయితే ఆ దేవుడు ఉన్నాడని ఆడి గురించి మరి నిన్న మీరు చదివి చదివితే అని ఎవరం కూడా అంటే సత్సంగానికి వచ్చాక ఎలా ఉంటుందంటే అన్నీ ఒక్కలాగే ఉంటాయి. మరి ఎదురు ఉందా మనకి ఎంత కొత్త ఏమిటి? మనకు తెలియనప్పుడు మన చిన్నతనంలో అయితే వచ్చేసింది వినాయక చవితి పుస్తకాల పూజ, ఇప్పుడు అన్నీ ఒకటే బ్రహ్మార్పణంగా జ్ఞానం అలవాటైన వాడికి, జ్ఞానంగా ఉన్నవాడికి ఏముండదు. ఈ కామమే లేదు, దేహం ఎక్కడుంది? దేహం నశించి దేహానికి ఇంకా దేహం ఉంటే దేహ సంబంధం, దేహం గురించి ఎవరైనా చెప్పుకోవాలి. దేహమే నువ్వు కాదు, నువ్వు దేవుడు. దేవుడికి ఎన్నో ఉంటాయి, సాకారం ఆడే నిరాకారం ఆడే, ఎప్పుడు ఏం కావాలంటే అలా పుడతాడు ఆడికి. ఆడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, సర్వం వ్యాపించాడు. అటువంటి భగవంతుడిని మనం హాయిగా మనలో అందరిలో ఉన్న అనంతత్వంతో ఉన్నాం. బ్రహ్మార్పణం ఇదే వినాయక చతుర్థి శుభ.